అమరావతి అసలు ఆంధ్రప్రదేశ్ కి మనకి క్యాపిటల్ లేదు, అసలుకే ఇబ్బందుల్లో ఉన్నాం. 2014 నుంచి కొన్నాళ్ళు బస్సులో, అప్పుడు ముఖ్యమంత్రి గారు బస్సులో ఉన్నారు, చాలా ఇబ్బంది పడి టెంపరీ సెక్రటరీ పెట్టారు. రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇచ్చారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిపుణుల కమిటీ వేస్తానన్నారు. దేనికి నిపుణుల కమిటీ? రాజధాని గురించి డిసైడ్ చేయడానికంట. ఆయన మనసులో మాట ఏంటి? అసలు మన క్యాపిటల్ కావాలా వద్దా? 2014 ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అప్పుడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అనౌన్స్ చేయగానే అందరూ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సమ్మతమే అన్నారు. అలాగే ఆయన ఎలక్షన్ అప్పుడు కూడా మనకి అమరావతి రాజధాని అంటున్నారు. ఈరోజు బొత్స సత్యనారాయణ ప్లస్ రాయలసీమ కొంతమంది నాయకులు 4 చోట్ల రాజధాని అంటున్నారు. అసలు మనకి డబ్బులు ఒక చోట పెట్టడానికే లేవు, 4 చోట్ల పెట్టి ఎలా చేస్తారు? నేను ఒకటే అడుగుతున్నాను, మన గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా చాలా కీలకమైంది. ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు? మీకు రాజధాని కావాలా వద్దా? మీ వైఖరి తెలియజేయాలి స్పష్టంగా. పదవి శాశ్వతం కాదు, 5 సంవత్సరాలు ఉంటారు. జనం ప్రతిదీ గమనిస్తున్నారు. ఈరోజు మన నెక్స్ట్ జనరేషన్ యువతకు ఏం సమాధానం చెప్తారు? మీరు మనకు రాజధాని లేకుండా ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంది, చెన్నై ఉంది తమిళనాడుకి, అలాగే బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, మనకు రాజధాని అంటూ లేదు. ఈరోజు రాజధాని లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. మీరందరూ ప్రజల చేత ఎన్నుకోబడ్డారు, మీ వైఖరి ఏంటో ముందు చెప్పాలి. చెప్పి మేము అపోజిషన్గా మేము పోయి మాట్లాడితే ఒప్పుకోరు. కనీసం మీరన్నా వెళ్ళి మన ఇక్కడ ఈ ప్రాంతం రాజధాని ఆల్రెడీ ఇచ్చారు. 9,000 కోట్లు ఖర్చు పెట్టారు ప్రభుత్వం, 9,000 కోట్లు ఖర్చు పెట్టింది ప్రాంతం కాకపోతే చిన్న చిన్న రాజధాని పెట్టుకోండి, కానీ ఈ ప్రాంతంలో ఉండాలి. అందరూ ఆ రోజు అందరూ ఒప్పుకున్నారు. ఈరోజు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు కొంతమంది నాయకులు. మీరు కనీసం ఖండన వాళ్ళు ఇవ్వలేదు, మీ పార్టీ తరఫు నుంచి కానీ మీ ముఖ్యమంత్రి కాగా ఎవరు ఖండన ఇవ్వలా, కాసేపు దొమకండి అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు? అసలుకే 5 సంవత్సరాలు గడిచిపోయింది, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఇట్లా డార్క్లో ఉంటాం మనం. పీపీఎల్ రద్దు చేశారు. దేనికి పీపీఎల్ రద్దు చేశారు? పీపీ వాళ్ళకి, సోలార్కి, విండ్కి గత 3 నెలల నుంచి వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. మీకు విషయం తెలుసా, 1991లో మొట్టమొదట ప్రైవేట్ సెక్టర్లో వచ్చినప్పుడు వరల్డ్ బ్యాంక్ కానీ విదేశీ సంస్థలు కానీ మేము పెడతాం, మాకు గ్యారంటీ కావాలన్నారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ గ్యారంటీ సెంట్రల్ గవర్నమెంట్ మీకు బైండ్ ఓవర్ ఉంది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా బైండ్ ఓవర్ ఉంది. ఈరోజు షాపుంజీ కానీ పెద్ద పెద్ద సంస్థలు కానీ వెళ్ళిపోయారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ అని మొదలుపెట్టారు గుంటూరులో, చాలా మంచి కార్యక్రమం అది, అది మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. దాని గురించి ఇక్కడ శాసనసభలు కానీ ఏదైనా స్పష్టత చెప్పాలి. ఏం చేయబోతున్నారు? అసలు మా కంప్లీట్గా తీసేస్తామంటున్నారా ఏంటి? మీరు మీ అధినేతతో మాట్లాడి దయచేసి ప్రజలకు చెప్పండి. మీ అందరికీ తెలుసు, మనం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతోటి టైప్ అయ్యాం, కానీ బీజేపీ మనకేం చేయలేదు. అన్ని ఇన్స్టిట్యూషన్ ఇచ్చారు కానీ తలా 50 కోట్లు 100 కోట్లు ఇచ్చే సంవత్సరానికి ఇక ఏది కంప్లీట్ కాదు. అప్పటి వరకు రాజధాని ఎంత తిప్పలపడి వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నుంచి కొంత ఫండింగ్ అదే ట్రై చేస్తున్నారు, వాళ్ళు ఒప్పుకున్నారు, సింగపూర్ సంస్థ కూడా సహాయం చేస్తా అన్నారు. కానీ ఈరోజు అయోమయ పరిస్థితుల్లో ఉన్నాం. మన నెక్స్ట్ జనరేషన్కి ఏం సమాధానం చెప్పబోతున్నారు? ప్రతిపక్ష ఈరోజు మేము ప్రతిపక్ష, మొన్న ప్రజల చేత ఎన్నుకోబడ్డారు మీరు ఎమ్మెల్యేలు. మీరు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మన రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పి చేయండి. నిపుణుల కమిటీ ద్వారా ఏం చేస్తారు? నిపుణుల కమిటీ ఏం చేస్తారు? రిజెక్ట్ చేస్తారు, ఇక్కడ నాకు పనికిరాదు అంటారు. అంతేకాదు చెప్పబోయేది, దీనికోసం అవసరమైతే గట్టి ఉద్యమం రేపెడతాం.